ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి నుండి ప్రజలను కాపాడడంలో రెడ్ క్రాస్ అందించిన సేవలు నిరుపమానమని జిల్లా కలెక్టర్ జనివాస్ కొనియాడారు. రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి సైకిల్ యాత్రను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జనివాస్, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ ఏ శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్న ఈ తరుణంలో ఒక్కమారు రెడ్ క్రాస్ సేవలను అందరూ స్మరించుకోవాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సమకూర్చిన వెంటనే క్యాన్సర్ ఆసుపత్రి పనులు మొదలు పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి జగన్మోహన్ రావు, జేసీలు సుమిత్ కుమార్, ఆర్ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. సేవా దృక్పథంతో స్ఫూర్తితో వాళ్ళు అందచేశారు. వాళ్ళ సేవలకి మనం మర్యాద చేసే విధంగా ఈ రాలీ కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ సభాముగా తెలియజేస్తా ఉన్నా. ఎందువల్ల అంటే రెడ్ క్రాస్ అనేది కేవలం ఒక బ్లడ్ డొనేషన్కి మాత్రం అనేది పోయి కరోనా సమయంలో వాళ్ళకి కలప కటింగ్ మైగ్రెంట్స్ ఎవరైతే వలస కార్మికులు వెళ్తున్న వాళ్ళకి భోజనం అందించడంతో పాటు తర్వాత ఎవరైతే ఇంట్లో హోమైజేషన్ ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వడం, అలాగే అతి ముఖ్యంగా ప్లాస్మా దానానికి మోటివేట్ చేస్తూ ప్లాస్మాని మరి వాలంటీర్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఎన్నో ప్రాణాలని కాపాడినటువంటి గొప్ప సేవల్ని రెడ్ క్రాస్ వాళ్ళు అందించారని చెప్పి ఈ సభ ముందు మన జిల్లాలో చేశారు. రాత్రికి కొన్ని సందర్భంలో